పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను ఏదో అనేశాడని చెప్పి గొడవలు చేస్తున్నారే కానీ ఆయన ఒక ముఖ్యమైన అంశం మాట్లాడాడు. ఏంటంటే మహిళలు అదృశ్యం. ఆయన ఒక లెక్క చెప్పాడు. ఆ లెక్క తప్పు అనుకుందాం, మరి మీ దగ్గర ఉన్న లెక్క ఏంటి అనేది ఈరోజు ప్రభుత్వం చెప్పాలిగా, మాట్లాడదే. అది కాక మిగిలిన అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా వాలంటీరు ఈరోజు ఇంటింటికి తిరిగి ఖచ్చితంగా డేటా కలెక్ట్ చేస్తున్నాడు. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఫోన్లు వస్తున్నాయి, వాలంటీర్ల దగ్గర నుంచే ఫోన్లు వస్తున్నాయి. మరి అదేంటి అంటే ఇంట్లో ఎవరేం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? ప్రజల ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తున్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మోకమ్ముడిగా ఈరోజు మీడియా వ్యవస్థ ఉంది, నా అవినీతి సామ్రాజ్యంతో నిర్మించుకున్నటువంటి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయగలము అని ఈరోజు విత్తలవేడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా దత్తపుత్రుడు అంటూ, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటూ కూడా ఆయన నిష్ఠారీతిలో ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఇష్యూ, మెయిన్ ఇష్యూ పక్క డైవర్ట్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ని తిట్టే ప్రాసెస్లో ఈరోజు కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చేసారు. సో మీరేమంటారు దీని గురించి? ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లుగా వ్యవస్థల దుర్వినియోగం, అభద్రత, అశాంతి, ఈ అంశాలపైన 2 ఇష్యూస్ని పవన్ కళ్యాణ్ రైజ్ చేశారు. అతి ముఖ్యమైన అంశాలు పవన్ కళ్యాణ్ ఆయన క్లెయిమ్ చేసిన 1 వాలంటీర్ల వ్యవస్థ. ఎందుకు ఆ వ్యవస్థ? అదొక 6,000, దానివల్ల ఉపయోగం ఏంటి? దాన్ని అది లేక ముందు ఆ పనులు జరగలేదా? వీళ్ళు కొత్తగా వచ్చి చేస్తున్నది ఏముంది? ప్రజలకు ఒరగబెడుతోంది ఏంటి అనే దానిపైన వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక ముఖ్యమైన అంశం. నిధుల దుర్వినియోగం కావచ్చు, వ్యక్తుల ఏది సీక్రసీ, పర్సనల్ అంశాలు బయటికి వెళ్ళటం కావచ్చు, వీటన్నిటి మీద అదొక చర్చ. 2వ అంశం మహిళల భద్రత. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఏది హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేకపోతే మిస్సింగ్ కావచ్చు, అదృశ్యమవుతున్నారు అంటూ ఆయన ఏదో 30,000 మంది అదృశ్యమైనట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ఇది ఇచ్చాడు. అందులో 14,000 మంది ఆచూకీ లేదని కూడా చెప్పారండి. అయితే దీనికి సంబంధించి జనసేన నేత ఒకటి అడిగారు. ఇప్పుడు మన రాష్ట్రం పక్కన పెడితే హైదరాబాద్కి వలసవాదం ఎక్కువ ఉంది, అంటే జనం బయట నుంచి వస్తారో ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సిటీస్ ఉన్నాయి, ఈరోజు మేజర్గా మిస్ అయిన సిటీస్ చాలా ఉంటాయి. అంటే ఇలా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే సిటీస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ జనం తప్పిపోయారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఆంధ్రప్రదేశ్ నుంచి జనం బయటకు వెళ్తామే, కానీ ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ ఏంటని చెప్పి ఆయన ఒక మంచి పాయింట్ కూడా లేవనెత్తారు, ఆ పార్టీ బొలిశెట్టి సత్యనారాయణ గారు అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో ఎలా చూడాలి? పక్కదారి పట్టిస్తున్నారు. చర్చని ఆయన లేవనెత్తినటువంటి అంశాలని ప్రజల దృష్టికి వెళ్ళనీయకుండా ఉద్దేశపూర్వకంగా దాన్ని రాజకీయం చేస్తోంది వైసీపీ. రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే దిష్టిబొమ్మలు పవన్ కళ్యాణ్ తగిలేస్తే ఏమొస్తుంది? ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, వాటిపైన దర్యాప్తుగా ఆదేశించండి, మీ లిస్ట్ ఏంటో బయటపెట్టండి. ఓహో పవన్ కళ్యాణ్ ఇన్ని అన్నాడు, అది తప్పు, కాబట్టి ఇది మిస్సింగ్, ఇంతమంది కిడ్నాప్లు, ఇంతమంది గ్యాంగ్ రేపులు, ఇన్ని మర్డర్లు, ఇన్ని, మీ లిస్ట్ ఏదో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి ఇయర్ వైజ్గా 4 ఏళ్లలో. ఇప్పుడు దీనికి ముందే తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేశారు. ఏంటి? మహిళల భద్రత పైన గ్యాంగ్ రేపులు 39, 4 ఏళ్లలో 40 గ్యాంగ్ రేపులు, 340 రేపులు, దగ్గర దగ్గర 991 హత్యలు, 50,000 నేరాలు జరిగాయి 4 ఏళ్లలో. మహిళలపై నేరాలు, హెరాస్మెంట్ కావచ్చు, డౌరీ కావచ్చు, కిడ్నాప్ కావచ్చు, మర్డర్ కావచ్చు, రేప్ కావచ్చు, వీటన్నిటిని చూస్తే 50,000 నేరాలని గవర్నమెంట్ లిస్ట్ చదివారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన లిస్ట్ అది. ఎస్సీ ఎస్టీలలో ఏ విధంగా వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలకు అభద్రత ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పారు. ఇప్పుడు వారానికి 4 రేపులు, 3 హత్యలు, రోజుకు 7 నేరాలు. ఒక 2021-22లోనే
40 మర్డర్లు, 232 రేపులు, ఇదంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన లిస్టు. గవర్నమెంట్ లిస్ట్నే పవన్ కళ్యాణ్ బహిర్గతం చేశాడు. మీరు ఇష్యూ ఏంటి? మహిళల భద్రత. ఆయన ఆందోళన జనసేన కావచ్చు, తెలుగుదేశం చేసినటువంటి మహానాడు తీర్మానాలు కావచ్చు. ఇప్పుడు సీఎం ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగింది. అక్కడ ఏదో కృష్ణానది ఒడ్డుకెళ్ళినటువంటి ఆ పిల్ల మీద దారుణమైనటువంటి సామూహిక అత్యాచారాలు. ఏం జరిగింది? ఏమైనా తీసుకున్నారా చర్య? నిందితులను ఏమైనా చేశారా? గుంటూరులో ఒక వైసీపీ కార్యకర్త ఎవరినో గ్యాంగ్ రేప్ చేశారు వాళ్ళు కూడా. లోకేష్ బాబు ఆ పుంగనూరులో ఒక గర్ల్ ముస్లిం మైనారిటీ, ఎవరు ఆ పిల్ల పేరు, మిస్బా, చనిపోయింది. హృదయ విదారకమైన ఇన్సిడెంట్. అలాగే అబ్దుల్ సలాం నంద్యాలలో తన భార్య బిడ్డలతో సహా సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతే ప్రమాదంగా మారితే దాన్ని అడ్రస్ చేయకుండా ఆయనకు నోటీసులు ఇస్తే ఏమొస్తుంది? ఆయన దిష్టి బొమ్మలు తగిలేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వాలంటీర్ల మీద మాట్లాడాడు, ఇంట్లోకి వెళ్తున్నారు, వాళ్ళ ప్రైవసీని బ్రోక్ చేస్తున్నారు, సమాచారం అంతా సేకరిస్తున్నారు, అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేసినప్పుడు, ఆయన ఒక ఎలిగేషన్ చేసినప్పుడు దాని మీద దర్యాప్తు జరిపించండి. ఆయనే ఆ మాట అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడని మీరంతా చించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ హైకోర్టు జడ్జి గారే అన్నారు, వాలంటీర్ల మీద ఇష్యూ వచ్చినప్పుడు హైకోర్టు జస్టిస్ ఏమని కామెంట్ చేశాడు? ఇప్పుడు ఎవరి వాలంటీర్లని అడిగాడు? ఇంతకుముందు ఎందుకు పెట్టలేదు ప్రభుత్వాలు? మీ ప్రభుత్వమే ఎందుకు పెట్టింది? ఇప్పుడు ఉద్యోగులు చేసే పనుల్లో వీళ్ళ జోక్యం ఏంటి? లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్ల ఎంపిక, రేషను కార్డులు, వీటన్నిటికీ కూడా ఇళ్ళు ఎవరు ఎంపిక చేయాలి? బెనిఫిషియరీని గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంపిక చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేయాల్సిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వాలంటీర్లు ఎంపిక చేయడం ఏంటి అని క్వశ్చన్ చేశారు. అదే క్వశ్చన్ ఈయన కూడా చేస్తున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. కొత్తగా ఏం క్వశ్చన్ చేయలేదే. లబ్ధిదారుల ఎంపిక చేయాల్సింది ఉద్యోగులు అయితే, మీ ఉద్యోగుల మీద మీకు నమ్మకం లేదా? మీ ఉద్యోగుల మీద మీకు నమ్మకం లేక సమాంతరంగా వాలంటరీ వ్యవస్థని నెలకొల్పారా అని అడిగింది. సర్ప్ సీఈఓ ఆయన వెళ్ళాడు ఎక్కడికి? హైకోర్టుకి. ఆయనకి పడ్డాయి అక్షంతలం. ఇలా కోర్టులు, మీడియా, రాజకీయ పార్టీలు ఈ వాలంటరీ వ్యవస్థని దుర్వినియోగం గురించి, మహిళల భద్రత గురించి ఆందోళన ప్రకటిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీ కానీ ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టకపోగా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు తగిలేయటం ఏంటన్నా? వీళ్ళ కాలం తగిలిచ్చే అని స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఎన్నికలకు కూడా వీళ్ళని వాడదామని అనుకుంటున్నాడు కదా, మరి అది ఏమో పని అవుద్దంటారా? అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏది 2.5 లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది, ఈ 4 లక్షల మందిని మొన్న ఏ విధంగా అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళు చేశారో, ఏది నామినేషన్ల విషయంలో కానీ, దొంగ ఓట్లలో కానీ, ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్టుల ఓట్లు తొలగించడంలో కానీ, 15-18 ఏళ్ల వయసున్న పిల్లల్ని చేరుస్తున్నారు ఏది ఓటర్లుగా. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళు 18 దాటినాక కదా మీరు చేర్చుకోవాల్సింది. 15 ఏళ్ళని అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు కూడా ఓటిస్తున్నారు. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఢిల్లీ పిలిపించి ఆ ఓటర్ లిస్టుల గురించి, ఏంటి ఇదంతా ఈ దొంగ ఓట్లు ఏంటి వీటన్నిటి గురించి, వాటి మీద ఎన్ని ఓట్లు ఏంటి అని అడిగినట్టు. 0 డోర్ నంబర్ ఎంత? 0 డోర్ నంబర్ 0 0. దాని మీద 500 ఓట్లు, దీని మీద 250 ఓట్లు, ఏంటిది అతంగం అంతా అని చెప్పి అడిగినట్టు అని మనం చూసాం. దానిపైన కూడా మరి రేపేదో మీటింగ్ కూడా పెట్టారు. వాలంటీర్లని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, ఉపాధ్యాయుల కంట విద్యా బోధన దెబ్బతింటది కాబట్టి టీచర్లని పోలింగ్ డ్యూటీ వేయడు. ఎందుకని? సిపిఎస్ రద్దు
చేయలేదు. వాళ్ళందరిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు, టీచర్లు వీళ్ళంతా పోలింగ్ బూతుల్లో ఉంటే వైసీపీకి ఓట్లు పడవేమో అనే భయంతో వాలంటీర్లనే పోలింగ్ విధుల్లో నియమించి ప్రజా తీర్పునే కాలరాయాలనే కుట్ర జరుగుతోంది. ప్రజలే దీన్ని తిప్పికొట్టాలి. తస్మాత్ జాగ్రత్త.